మున్సిపల్ ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధమైపోయాయి మీకంటే ఒక అడుగు ముందుకు వేసి ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక రకంగా మీకంటే ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి అప్పుడు ఆ పంచరత్నాల పేరుతో విడుదల చేసిన మానిఫెస్టో ఇప్పుడేమో 10 వాగ్దానాలు 10 హామీలు ప్రధానంగా మీరు మూసేసిన అన్నా క్యాంటీన్ ఖచ్చితంగా మళ్ళీ తెరుస్తాము అని చెప్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాయని ఇంకా భ్రమంలో ఉన్నాడని అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయాడు అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అది పంచాయతీలు కావచ్చు లేదంటే మున్సిపాలిటీలు కావచ్చు లేదంటే కార్పొరేషన్లు కావచ్చు లేదంటే రేపు వచ్చేటటువంటి ఎంపీడీసీ జడ్పీడీసీలు కావచ్చు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రభుత్వం చేయాలి ఏం చేస్తాం అనేది నాకు అర్థం కాదు. అట్లా విచిత్రంగా విడ్డూరంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నట్టుగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం పంచాయతీలకి మేనిఫెస్టో రిలీజ్ చేశారు మొన్న. మీరు ఎప్పుడైనా చూస్తుంటారా పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం అనేది? పార్టీ గుర్తులకు అతీతంగా జరిగేటటువంటి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు. దాంట్లో ఆయన మరి పార్టీని ఇంక్లూడ్ చేసుకొని వచ్చి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. మళ్ళీ ఈ రోజు మీరు అన్నారు మున్సిపాలిటీలో మళ్ళీ మేనిఫెస్టో. నేను సూటిగా అడుగుతా ఉన్నా అసలు మేనిఫెస్టో అనే పదం పలకటానికి అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ? 2014 ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో 650 పైగా హామీలు ఇచ్చారు. దాంట్లో ఏ ఒక్క హామీనన్నా పూర్తిగా నెరవేర్చారా? ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చకుండా ఆ మేనిఫెస్టోని ఇంటర్నెట్ లో నుంచి పీకేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొన్న పంచాయతీలకి దాన్ని ఎలక్షన్ కమిషన్ పెండింగ్ లో పెట్టి దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో